టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిండు. అద్దె భవనంలో బోరబండ టిఆర్ఎస్ కార్యాలయం అద్దె చెల్లించని అధికార పార్టీ నేతలు భవనం ఖాళీ చేయాలని యజమాని కోరడంతో ఉద్రిక్తత ఖాళీ చేయించిన పోలీసులు అంటూ కోర్టుకు పోయి టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు కొట్టి ఎవరు టిఆర్ఎస్ పార్టీ మాజీ బాబా ఫసీయుద్దీన్ అని చెప్పి బోరబండ కార్పొరేటర్ ఉండు కదా డిప్యూటీ మేయర్ ఉండే ఇంతకు ముందు డిప్యూటీ మేయర్ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఆ ఇల్లును కబ్జా పెట్టిండట ఆ ఇంటి ఓనర్ ఆ ఇంటి ఓనర్ కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని ఖాళీ చేయించినట్టే అధికారులు ఖాళీ చేయించలేకపోయారు పోలీసు వాళ్ళు న్యాయం చేయించలేకపోయారు అన్నట్టే కదా ఏడేళ్ల నుంచి కిరాయి కడతలేంట కొడుకు బాగుండాలి కానీ కోడలు ఉండబోయాలన్నట్టే ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళ కదా అలా పార్టీ ఏమో మంచిగా ఉండాలన్నట గా పార్టీ ఆఫీస్ కిరాయికి ఇచ్చిన ఓనర్ ఏమో నెల నెల కిరాయి అడుగుతాట ఏడేళ్ల నుంచి కిరాయి ఇవ్వకుండా సతాయిస్తున్నారని కోర్టు మీద తెక్కిండు ఆ ఇంటి ఓనరు కోర్టు నిజ నిజాలేదో గమనించి ఎంటనే ఖాళీ చేయాలని సోట్లు పెట్టిందట కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకొని పోలీసుల సహాయంతో పార్టీ ఆఫీస్ ను ఖాళీ చేపించిండు పోలీసులు రాగానే వెళ్ళిపోయాడు పోలీసులు రాగానే ఉరికిండు అప్పటి వరకు ఏమో యుద్ధం చేసిండు ఇప్పుడు ఉరికిండట గిటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మునుగోడు ప్రజల దగ్గర పోయి ఆత్మగౌరవం అని చెప్తా ఉన్నారు తిడుతుండు ఖాళీ మనిషిని గెలిపించుకురా బోరబండ ప్రజలు మళ్ళీ కూడా ఆయన కూడా అదే సామాజిక వర్గం ఆయన కూడా అదే సామాజిక వర్గం ఇంకా టిఆర్ఎస్ పార్టీకి ఓటేయడం అంటే ఇంకొక ఇటువంటి అన్నట్టు